హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటివంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ గోంగూర నువ్వు ఉప్పు కాంబినేషన్లో పచ్చడి అండి. ఈ పచ్చడి మంచి టేస్టీ అండ్ స్పైసీగా ఉండటమే కాకుండా మంచి హెల్తీ రెసిపీ కూడా అండి. మనం రొటీన్గా చేసుకునే పచ్చడి కాకుండా ఇప్పుడు మేము చేసే విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే మా స్టైల్లో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. లెట్ స్టార్ట్. జనరల్గా మనకి మార్కెట్లో రెండు రకాల గోంగూరలు దొరుకుతాయి కదండి. అందులో ఎర్రకాళ్ళలో ఉన్న గోంగూరని పుల్ల గోంగూర అని, పచ్చకాళ్ళలో ఉన్న గోంగూరని మంచి గోంగూర అని పిలుస్తారు. మనం ఇక్కడ ఈ పచ్చడి కోసం పచ్చకాళ్ళలో ఉన్న గోంగూరని పెద్ద సైజు కట్టలు రెండు తీసుకుని ఆకులు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని మనం శుభ్రం చేసుకున్న గోంగూరను వేసి 10 నుండి 15 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ గోంగూర పచ్చడి కోసం పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్నాక 1 టీ గ్లాస్ వాటర్ పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గోంగూర ఉడుకుతున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి గోంగూరలోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. జనరల్గా మనం ఆకుకూరలు ఉడికించేటప్పుడు ఉడికించుకున్న వాటర్ని పారబోసేస్తాం కదండి. కానీ అలా వాటర్ని పారబోయకుండా మనం ముందుగా ఉడికించుకునేటప్పుడే వాటర్ తక్కువగా వేసుకుని ఉడికించుకుంటే ఈ ఆకుకూరలో ఉండేటువంటి పోషకాలు బయటికి పోకుండా ఉండటమే కాకుండా ఆకుకూర మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా గోంగూరలోని వాటర్ అంతా డ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గోంగూరని ఒక మిక్సీ బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి ఫ్రై పాన్ పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి 1/2 కప్పు నువ్వుల్ని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు రోస్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు గోంగూర బాగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మీకు ఇష్టమైతే కొద్దిగా వెల్లుల్లి జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గోంగూరను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న నువ్వుల్ని వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడికి పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి పోపు కోసం నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 10-15 వెల్లుల్లి రెబ్బల్ని పై పొట్టు తీసివేసి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండిమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి బౌల్లో తీసుకున్న గోంగూర పచ్చళ్ళలో ఈ పోపుని యాడ్ చేసి, అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న నువ్వుపప్పు పొడిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన గోంగూర నువ్వుపప్పు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న పచ్చళ్ళలో మేగడ కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ వేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకు తింటే ఆ రుచే వేరు సుమండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.